సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికలు వాయిదా అలాగే కొనసాగినా సరే వైసీపీ శ్రేణుల్లో మాత్రం జోష్ పెరిగింది. కారణం ఏంటి అంటే ఈ వాయిదా తమకు ఎంతవరకు కలిసి వస్తుంది, అలాగే సుప్రీంకోర్టు తీర్పు మరింతగా కలిసి వచ్చేలా ఉంది అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు ప్రధానంగా వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి. దానికి కారణం లేకపోలేదు. వాస్తవానికి 6 వారాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలా లేదా అనేది ఎన్నికల సంఘానికి ఫైనల్ డెసిషన్ అని చెప్పి కోర్టు చెప్పడం. ఓకే, 6 వారాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని మీదే ఇప్పుడు కొన్ని అంచనాలు వేసుకుంటున్నారు వైసీపీ శ్రేణులు. మొదటగా 6 వారాల తర్వాత ఎన్నికల కమిషనర్ మార్పు ఉంటుందా, ఇదే ఎన్నికల కమిషనర్ అప్పటి వరకు కొనసాగుతారా అనేది మొదటిది. ఈ రెండవది, ఈ ఎన్నికల కోడ్ ఎప్పుడైతే ఎత్తివేశారో సంక్షేమ పథకాల అమలుకు ఎటువంటి డోకా లేదు. ఈ 6 వారాల్లో సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు వాళ్ళు ముందుగా చెప్పిన, అంటే కొత్తవి ప్రవేశపెట్టడానికి లేదు కానీ కొత్తవి అమలు చేయడానికి లేదు కానీ పాతవి యథావిధిగా అమలు చేసుకోవచ్చు. ఒకవేళ కొత్తవి అమలు చేయాలి అన్నా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఈసీ అనుమతి తీసుకోవాలి. ఓకే, ఈసీ అనుమతిస్తారా లేదా అనేది ఆయన ఉంటారా ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే ఉంటే గనక కొత్త పథకాలు అమలుకి అనుమతిస్తారా లేదా అనేది రాజ్యాంగబద్ధంగా తీసుకునే నిర్ణయానికి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది వేరే అంశం. ఒక రకంగా అది కూడా కలిసి వచ్చేదిగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 26 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఎప్పుడైతే చేస్తారో 25వ తేదీన చేసిన తర్వాత సానుకూల ఫలితాలు పెరుగుతాయి. ఇప్పటివరకే 90% ఫలితాలు తమకే అనుకూలంగా ఉన్నాయి, 90% రిజల్ట్స్ రాబోతున్నాయి, ఎక్కడికక్కడ ఏకగ్రీవాలు కాబోతున్నాయని వైఎస్ఆర్సీపీ చేసిన ధీమా, వ్యక్తం చేసిన ధీమా ఏదైతే ఉందో అది మరింత పెరగబోతుంది. 90 కాదు, ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తయితే 100కి 100% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయి అనేది వైసీపీ నేతల ధీమా. ఒకవేళ ముందు షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు జరుగుంటే గనక, పార్టీ పరంగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటే గనక ఇప్పుడు జరుగుంటే గనక ఖచ్చితంగా వాళ్ళకి 90% అనుకూల ఫలితాలు వచ్చుండేవి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు 100% వస్తాయని చెప్తున్నారు. అదే టైంలో ఇప్పుడు ఎన్నికలు జరిగి ఉంటే కనుక ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అనేది ఖచ్చితంగా వాయిదా పడి ఉండేది. సో ఇప్పుడు వాయిదా పడాల్సిన అవసరం లేదు. అదే టైంలో బడ్జెట్ సమావేశాలు కూడా ముందుగానే నిర్వహించబోతున్నారు, ముందుగానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ముందు అంతా కలిసి వచ్చేదే కానీ నష్టపోయేది ఏమాత్రం లేదు. ఇదే టైంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా మంచి ఊరటనిచ్చింది వైఎస్ఆర్సీపీకి అనేది ఆ పార్టీ నేతల్లో కనిపిస్తున్న వ్యక్తమవుతున్న ధీమ. ఎందుకు అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ ఎన్నికల కోడ్ 6 వారాల పాటు అమలు చేయాలి అనేది గనక సుప్రీంకోర్టు చెప్పుంటే గనక అది ఒక గట్టి ఎదురుదెబ్బ అయ్యేది వైసీపీకి. కానీ అది జరగలేదు. ఓకే, ఎన్నికలు వాయిదాని సమర్థించింది, ఫైనల్ డెసిషన్ని ఎన్నికల కమిషన్కి వదిలేసింది, ఎన్నికల సంఘానికి వదిలేసింది, అంతేగాని ఎన్నికలను రద్దు చేయలేదు. సో ఎన్నికలను రద్దు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వాయిదాన్ని సమర్థించింది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం మళ్ళీ 6 వారాల తర్వాతైనా పెట్టాలి. అంటే ఎప్పుడు, మే నెలలో ఎన్నికలు ఉండబోతున్నాయనేది కూడా ప్రచారం జరుగుతుంది. అంటే 6 వారాల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు అనేది కూడా వైసీపీ శ్రేణులు ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలుపెట్టిన ట్రోల్స్. ఒకవేళ నిజంగా వాళ్ళనుకున్నట్టు ఏప్రిల్లో మధ్యలో ఒక నెల గ్యాప్ ఇచ్చిన తర్వాత మే నెలలో కనుక ఎన్నికలు జరిగితే అప్పట్లో ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా అమలు చేసేసి ఉంటారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సో సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందేసిన నేపథ్యంలో పూర్తిగా సానుకూల స్పందన వైసీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓటింగ్ శాతం కంప్లీట్గా వైసీపీకి అనుకూలంగా ఉంటుంది అనేది కూడా ఈ లోపల అన్నీ క్లియర్ అయిపోతాయి. మండలి రద్దు అంశం కానివ్వండి, సిఆర్డీఏ బిల్లు రద్దు విషయం కానివ్వండి, అలాగే 3 రాజధానుల బిల్లు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ బిల్లులు ఆమోదం పొందడం, మండలి రద్దు కావడం కూడా జరిగిపోద్ది. అలాగే ఈ కోడ్డు ఉల్లంఘన కూడా ఇప్పుడు కోడ్డు లేని సమక్షంలో సంక్షేమ పథకాలు కూడా అమలు చేసేస్తారు పూర్తి స్థాయిలో. అంటే ఇప్పటి వరకు ఉన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఈ 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఏమంటారు దాన్ని కరాళ నృత్యం చేసిన బాలారిష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. సో లైన్ కంప్లీట్గా క్లియర్ అవుతుంది. అప్పుడు గనక మే నెలలో ఎన్నికలు జరిగితే పూర్తి శాతం విజయం మాకే సొంతమవుతుంది అనేది వైసీపీ నేతలు ఘంటాపథంగా చెప్తున్నారు. చూద్దాం 6 వారాల తర్వాత మే నెలలో ఎన్నికలు నిర్వహిస్తారా, అప్పుడు ఎటువంటి ఫలితాలు సాధిస్తుంది, ఈ లోపల అన్నీ చక్కదిద్దుకుంటాయా, సుప్రీంకోర్టు తీర్పు ఎంతవరకు వైఎస్ఆర్సీపీ కలిసి వస్తుంది అనేది వేచి చూడాలి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.